हाय अंडी नमस्ते वेलकम टू विसा किचन मन विसा किचन लो ईवनिंग स्नैक रेसिपी एंतो फेमस अयिना बियम पिंडी चकोडील्नी स्वीट शॉप स्टाइल इंट्लोने चला पर्फेक्ट टेस्टी क्रिस्पी एला चेयाली अनेदि चूपिंचबोतुन्नानु। जनरल गा मनं स्वीट शॉप कि वेल्लिनप्पुडु चकोडील्नी तेच्चुकुंटूने उंटां कदा, अयिते बयटिकि वेल्ले पनि लेकुंडा इंट्लोने चाला ईजीगा क्रिस्पीगा ई बियम पिंडी चकोडील्नी प्रिपेर चेसुकोवच्चु। दानि कोसं मुंदुगा स्टव् आन् चेसि कडाई पेट्टि ఒక కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర బటర్ అనేది అవైలబుల్ గా లేకపోతే వెన్నపూసని కాని లేదా కొద్దిగా ఆయిల్ ని కాని యాడ్ చేసుకోవచ్చు। అదే విధంగా ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి। మరింత టేస్ట్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులోకి టేస్ట్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేసుకోవాలి। salt అనేది తక్కువగానే పడుతుంది, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి। ఇందులోకి స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మంచి కలర్ కోసం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒక బాయిల్ రానివ్వాలి। ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి। మనం ఎంత క్వాంటిటీలో అయితే వాటర్ ని తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి। ఇది తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండి మాత్రమే। ఇలా పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు, బాగానే మిక్స్ అవుతుంది। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇలా ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీకు పిండిని మిక్స్ చేయడానికి కొంచెం వేడిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ తో చేతిని తడి చేసుకుని ఆ తడి చేతితో పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కాలదు, అలాగే పిండి కూడా బాగా మిక్స్ అవుతుంది। మనం పిండిని ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో అంత బాగా ఈ చకోడీలు అనేది విరిగిపోకుండా వస్తాయి। చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్ గా ఎంత సేపు మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి। ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి। ఈ విధంగా ప్లేట్ లో పెట్టుకొని అరచేత్తో ఈ పిండిని బాగా రోల్ చేసుకున్నట్లయితే చకోడీలు అనేది ఈవెన్ గా వస్తాయి। చకోడీలు అనేది ఫాస్ట్ గా అయిపోవడం కోసం కొంతమంది జంతికల గొట్టంలో వేసి కూడా చేస్తూ ఉంటారు, అయితే అలా చేస్తే చకోడీలు అనేది కరెక్ట్ గా రావండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది। కాబట్టి ఇలా చేత్తో చేసుకుంటేనే చకోడీలు అనేది సాఫ్ట్ గా బాగా వస్తాయి। ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేలితో చకోడీల్ని షేప్ చేసుకోవాలి। ఇలా కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చకోడీల్ని చేసుకుంటూ మిగిలిన పిండి మీద ఆరిపోకుండా ఈ విధంగా తడి క్లాత్ తో కవర్ చేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోయి చకోడీల్ అనేది కరెక్ట్ గా రావు। ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు కావాల్సిన క్వాంటిటీలో చకోడీల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చకోడీల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఒకేసారి చకోడీలు వేసుకున్నామంటే దగ్గరగా వచ్చేసి సరిగ్గా ఫ్రై అవ్వవు, కాబట్టి ఈ విధంగా కొంచెం విడవిడంగా చకోడీల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కి సరిపడగా వేసుకున్న తర్వాత ఒకసారి 2 నిమిషాల పాటు ఆగిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ నురగ అనేది బాగా ఉంది కదా, ఈ ఆయిల్ లో నురగ అనేది కంప్లీట్ గా తగ్గిపోయి చకోడీలు అనేది క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। అప్పుడే చకోడీలు అనేది కరకరలాడుతూ ఉంటాయి। ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ లో బబుల్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయాయి। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత చకోడీల్ని ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లోకి దీని మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇదే విధంగా పిండి మొత్తాన్ని చకోడీల లాగా ప్రిపేర్ చేసుకోవాలి। మనం ఎలానో బట్టర్ కూడా వేసాం కాబట్టి ఈ చకోడీలు అనేది ఎంత క్రిస్పీగా వస్తాయి అనేది మీకే తెలుస్తుంది। చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బియ్యం పిండి చకోడీల్ని ఈసారి మీరు కూడా బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి।